అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు హత్యా రాజకీయాలు చేశారు, గొడ్డలి రాజకీయాలు చేశారు, హత్య చేయించిన వాళ్ళతో భుజాలు రాసుకొని తిరిగారు, సొంత చెల్లెళ్ళకే వెన్నుపోటు పొడిచారు, 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బీజేపీ పార్టీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తారా? ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలేదండి ధర్నాలు? 5 సంవత్సరాల మీద అధికారంలో ఉన్నారు కదా, మరి ఢిల్లీలో మీరు ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు? ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా చేశారు కదా. ప్రత్యేక హోదా గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు, పోలవరం గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు, రాజధాని గురించి అని చెప్పి 3 రాజధానులను కన్ఫ్యూజ్ చేశారు, ఆఖరికి కడప స్టీల్ ఫ్యాక్టరీని కూడా మీరు పట్టించుకోలేదు. విశాఖ స్టీల్ మన రాష్ట్రానికే తలమానికం అయినా అమ్మేస్తామన్నా కూడా పట్టించుకోలేదు. ఈరోజు మాత్రం ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట. మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లీకి వెళ్ళి మీరు ధర్నా చేస్తున్నారే, మరి మీ సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు న్యాయం కోసం? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒకవైపు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని మీరు ఢిల్లీ వెళ్తామంటున్నారే. అంటే అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ప్రజలకు వ్యతిరేకమైన అది పాస్ అయిపోవాలనా? మీరున్నదే 11 మంది, కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా? మీరు కొట్లాడాల్సిన అవసరం లేదా? ఏం ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్?